అది రావు గారు చంద్రంపాలెం అండి. మా నాన్నగారు మా తాతగారు అందరూ చంద్రంపాలెంలోనే ఉండేవారు. నేను అక్కడే కొంతకాలం కర్ణంగా పనిచేశాను. ఇంచుమించుగా ఎన్టీ రామారావు డిసిసి వరకు ఒక 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ఊరు గ్రామకరణంగా పనిచేశాను. తర్వాత అది రద్దుపరిచిన తర్వాత మా ఉద్యోగాలు రద్దుపరిచిన తర్వాత మళ్ళీ పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా జాయిన్ అయ్యానండి అప్పటి నుంచి. అలాగా 2020 దాకా మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీలో 16 ఏళ్ళు ఇంచుమించుగా సూపర్వైజర్గా పనిచేసాను. ఆ ఫ్యాక్టరీ లాక్అవుట్ అవడం వల్ల ఖాళీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు అండి. మా కరణీకరణలో రికార్డులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పేరు పేరుని ఆ భూములన్నీ ఆయన పేరునే అక్కడ ఉంది. ఆయనది ఆ ఊరిని చెప్పడం మా నాన్నగారు వాళ్ళు చెప్పేవారు. ఆ మాటలు వినేవాళ్ళం. ఆ గ్రామ రికార్డులో ఆ రికార్డులో ఆయన పేరు కూడా చూడటం అది చేసింది. ధర్మల ఊరి గ్రామ పెద్దలు కృష్ణశాస్త్రి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వాళ్ళ మనసులో కలగడం, ఆ కృష్ణ నిలబెట్టి ఆయన విగ్రహాన్ని పెట్టడం, ఆయన స్థలం స్కూల్కి కూడా ఆయన ఇచ్చేశారండి అని వినడం కూడా జరిగింది. ఇది కూడా మేము చూస్తూ విన్నాము. చూస్తూ చాలా కాలం ఉండడం వల్ల దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని మీరు ఎరుగుదరా? మీరు నేను ఆయన్ని ఎరగనండి. ఎందుకంటే నాది ప్రస్తుతం 75 సంవత్సరాలు ఎరగను. ఆయన చూడలేదు. మీరు చిన్నతనంలో బహుశా మీ చిన్నతనంలో వారిని అయి ఉంటుందండి. అంత చూసిన వ్యాపారం లేదు. రికార్డులో చూడడం అదిని జరిగింది. ఆయన గురించి ఎక్కడ విగ్రహాలు స్కూల్ అని కుర్రాళ్ళు చదువుకోవడం చేయడం. ఆయన ఇల్లు పెద్ద అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు ధరలు ఇళ్ళు ఇళ్ళు చాలా ఇదిగా ఉండేది. చంద్రంపాలెం అంటేనే రావు గారు అంటే ధరలు అండి. ఆ ధరలు పోరేది కావడం చేత రావు గారు చంద్రంపాలెం అనే పేరు కూడా దానికి వచ్చింది. పండితులందరూ ఆ గ్రామంలో కూడా ఉండేవారండి. ఊచిమించి తిమ్మకవి గారు వారు జగ్గకవి గారి గురించి వారితోటి మీకు బంధుత్వం ఉందా? వారు ఎక్కడవారు? వారి రచనల గురించి కూడా చెప్పండి కొంచెం. కూచిమంచి తిమ్మకవి గారు జగ్గకవి గారు వీళ్ళు గ్రంథాలు ఈ పుస్తకాలు రాశారండి. నా దగ్గర ఒక పుస్తకం ఒకటి ఉండేది. అది ఆయన చంద్రలేఖ విలాసము అని పుస్తకం రాశారండి ఆయన చంద్ర జగ్గకవి గారు. అది చదవద్దు, ఆ పుస్తకం చదువుదామని చెప్పి చాలా అందంగా రాసి ఆయన ఆయనకి ఆయన అన్నగారైన తిమ్మకవి గారు వద్దురా పరాభవం జరుగుతుంది నీకు పుస్తకం చదవద్దు. అప్పుడు మనకి హైదరాబాద్ నవాబు గారు పరిపాలించే రోజు అంటే అది చెప్పుకోవడం మాకు తెలియదు. హైదరాబాద్ నవాబు గారు పరిపాలించే పరిస్థితిలో వద్దురా పుస్తకము పట్టుకెళ్ళద్దు నువ్వు పుస్తకం అంటే తాటాకు గ్రంథాల మీద రాసి ఉండేవండి. అంటే అలా కాదు, ఈయన అన్నగారు చూడకుండా తెంపకవి గారు చూడకుండా ఈయన చదవడం అది జరిగింది. అక్కడ జరిగితే ఈయన ఆయన్ని ఆయన పరాభవం పొందాడండి. ఆయన ఆయన కింద సామంతరాజులు ఎందరో నవాబు గారి పరిపాలనలో సామంతరాజులు చాలామంది ఉండి పరి కప్పం చెల్లించేవారు. వాళ్ళందరినీ కాపలా ఇచ్చి ఈయనకి నీ ప్రాణానికి నీ ప్రాణభయం ఏమీ లేదు. మీరే కవి అంటే ఈయనకి రావడం కారణం ఏంటంటే ఆయన నవాబు గారి దర్శనం అప్పుడు అంటే చాలా కష్టం ఉండేది. హైదరాబాద్ నవాబు గారి దర్శనం అప్పట్లో ఈయన ఈ గ్రంథం చదివించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథం చదవాలనే ఉద్దేశంతో అది ఆయన హైదరాబాద్ వెళ్ళి 1 సంవత్సరం బాగా ఉండిపోయి అక్కడ హిందీ ఇది నేర్చుకుంటూ నవాబు దర్శనం అంటే మాటలు కాదు. ఎలాగా మంచి దర్శనం ఎలాగవుతుందంటే చాలా కష్టం దర్శనం చేయడం అని చెప్పి పక్షల్లో అక్కడ కొలను ఉంటే ఆ కొలంలో అక్కడ స్నానం చేయడానికి అని చెప్పి ఆయన స్నానం చేస్తూ ఆలోచిస్తున్నాడు నవాబు గారి దర్శనం ఎలా చేసుకోవాలి ఎలాగవుతుంది అని ఆ హిందీ అంతా మొత్తం అంతా నేర్చుకుని నా వరుసలో అక్కడ తీసుకుంటే నవాబు గారు కొడుకు మేనల్లుడు ఇద్దరు గుర్రాల మీద వస్తున్నారంటుంది.
వాళ్ళిద్దరు ఏదో మాట మాట మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఈయన ఆటోమేటిక్గా మామూలుగా విని ఉన్నాడండి. ఈయన విని ఉండడం వల్ల వీరి పైన చేసినతో వెళ్ళిపోతే వీళ్ళు ఘర్షణ పడి నావుగారికి మేనళ్ళకి మేనళ్ళు నాన్నగారికి ఫిర్యాదు చేశారు. నీళ్ళ మీద దెబ్బలాడుకున్నారు మా తగు అని చెప్పండి. మీ తగు దెబ్బలాడుకున్నారు అంటున్నారు. ఎవరు చూస్తారు మీరు మీ తగు గారు విన్నారు ఏమిటంటే ఇక్కడ ఒక పంతులు గారు అగ్గవసరం కాబట్టి మీరు స్నానం చేస్తూ అక్కడ ఉన్నారు. ఈ మాటలు ఆయన విని ఉండొచ్చు, మేము మా భాషలతో ఆయన తెలుసుకుండొచ్చు అంటే వెంటనే ఆయన దర్శనాన్ని గడమని చెప్పి నాకే పంపించేది పంపించాడు. నేను మనిషిని పంపించాడు, పంపిస్తే తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన దర్శనం నేను నావుగారు దర్శనానికి వెళ్ళాక సేవలు చేసుకుంటాను. ఆయన అప్పుడు దర్శనం చేస్తున్నారు వెళ్ళారు. వెళ్తే ఆయన నావుగారు అడిగారు ఏంటంటే నేను చూసింది చూసినట్టుగా చెప్తానంటే అందుకే చెప్పి ఏం చెప్పలేదు. సరే చెప్పి ఏం జరుగుతుంది చెప్పండి. అంటే ఆయనకి ఆ భాష రాకపోయినా కూడా వాళ్ళు ఏ భాష మాట్లాడుకుంటున్నారో ఈయన చెప్పగలిగాడు. అంటే ఒక్కసారి వినికిడి ద్వారానే భాషా పరిజ్ఞానం లేకపోయినా కూడా ఏకసంధాగ్రాహిత్వం వల్ల ఆయన అలా చెప్పడం జరిగింది. చాలా అద్భుతం అండి. అద్భుతం బాగుంది చెప్పడంతో ఆయన లేచి క్షమించండి అని చెప్పారు కదా. ఏదో ఒక అవసరం పెట్టయింది మీకు చెప్పింది వెళ్ళనే మీరు చదవగలరా మళ్ళీ చెప్పగలరా అంటే చెప్తాను ఏదైనా సరేనండి ఏ భాషలో అయితే ఖురాన్ తెమ్మని చెప్పి ఆయన వాళ్ళని పర్వాయించి ఖురాన్ తెప్పించాడు. ఖురాన్ తెప్పించి అందులో 4 పేజీలు చదివి మళ్ళీ ఆయన చదివించి చెప్పమన్నారు. చెప్తే వెంటనే ఆయన 4 పేజీలు మళ్ళీ ఎలా ఉన్నది అలాగే చెప్పేశారు. గ్రహించాయని అక్కడ తెలివి మీ అదాశక్తిని గ్రహించి ఏంటి మీరు వచ్చిన పని ఏమిటా విషయం ఏంటంటే నేను ఒక పుస్తకం రాశాను చంద్రలేఖ విలాసం అనే పుస్తకం రాశాను. అది విలాపంగా ముందు విలాసంగా రాశాను. రాస్తే ఆయన నాకు దర్శనం ఇవ్వలేదు, తిరస్కరించాడు. ఆయన ముంపుడు గతిలో ఆయన ఉంటూ నన్ను తిరస్కరించాడు, వెళ్ళిపోమని కబుర్ చేశాడు. దాని చేత విలాసాన్ని విలాపం కింద మార్చేశాను. మార్చి ఆ చిన్న అక్షరం తేడాతో లోపల అన్ని నానా నోటికి పలకలేని విధంగా నేను ఒక గ్రంథాన్ని తయారు చేశాను. ఇది కానీ నేను చదివితే నన్ను సమయం చేస్తాడు. ఇది 10 మంది అందరి సమయం ఉన్న అందరూ సామంత రాజులే కదా, మీరు తప్పు తెలియచేవాడే కదా, వాళ్ళందరికీ నోటి తాకి పంపించి వాళ్ళందరి సమక్షంలో చదివించి చదవాలి. నేను అంతకన్నా నాకు అలాగే ఎందుకంటే సామి మీకు జాగీర్లు ఇస్తాను, బంగారం ఇస్తాను, మన్నులు ఇస్తాను, మీకు ఏనామలు ఇస్తాను, ఎంతో ఎన్నో ఇస్తాను నేను. అవి పట్టుకెళ్ళిపోయి ఇవన్నీ మీకు ఎందుకంటే నాకు అవి ఏది అక్కర్లేదండి. ఇంకప్పుడే చేయగలిగితే కావాలి సరిగా అలాగే చెప్తాను. మీ ప్రాణానికే ప్రమాదం లేదు అని చెప్పి ఆయన తాకీ అందరి సామంతరాజులకి పంపించి ఈ కవిగారు పలాను రోజున అక్కడ సమావేశం పెడతారు. ఏ పక్కన రాకపోయినా వాళ్ళకు మెడ ఉండదు, అందరూ హాజరవ్వాల్సిందే అని చెప్పి ఆయన తాకీ వాళ్ళందరి సమస్యల్లో ఈయన ఈ గ్రంథాన్ని చదివేరండి. చదివేటప్పటికీ ఆయన భార్య మేడమేంచి చచ్చిపోదాం, ఈయన తన గురించి ఏదైనా తప్పుడుగా సంభాషణ చేస్తే చచ్చిపోదాం అని చెప్పి ఇంటి మీద ఉన్న బంగారం అంతా ఒడి చేసుకుని పళ్ళెల్లో పెట్టి మేడ మీద అందపూర్వం దూకేయడానికి రెడీగా చూస్తుందండి. చూసేటప్పుడు ఈ కవి గారు ఆఖరిని నీ యొక్క భార్య యొక్క ఇది వల్ల నువ్వు బతుకున్నావు లాభి చచ్చిపోదు అని చెప్పి ముగించేసి అలా జరిగిందండి. చక్కగా బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు మీ కూచిమంచి వారు చంద్రంపాలానికి ఎన్ని తరాల ముందు వెళ్ళారు, ఆ వారి తరాల పేర్లు మీకు గుర్తున్నంత వరకు చెప్పి మీ ప్రవర వీలైతే మీ ప్రవర కూడా చెప్తే ముందు తరాల వారికి
ఒక చరిత్రను నిక్షిప్తం చేసినట్లుగా ఉంటుంది. పర్వాలేదు, మీ తాతగారి పేరు, మీ ముత్తాత గారి పేరు కానీ? నాన్నగారి పేరు గవర్రాజు గారు. గవర్రాజు గారు. మా తాతగారి పేరు నూకరాజు గారు. నూకరాజు గారు. ఆ తాతగారి పేరు మళ్ళీ మీకు పెట్టడం జరిగింది. మళ్ళీ గవర్రాజు గారు. గవర్రాజు గారు. సంతోషం, సంతోషం. అయితే ఇప్పుడు రావువారి చంద్రంపాలెంలో వినాయకుడి గుడి ప్రతిష్ట గురించి మీ పేరు చెప్తూ ఉంటారు, రావువారు చేయించారని. అది అది ఎవరు కట్టించారు, దాని గురించి ఏమేమి జరుగుతుందంటే, ప్రతి సంవత్సరం ఏమేమి కార్యక్రమాలు మీ వంశస్థుల ఆధారంగా మీ ధర్మకర్తృత్వంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి? 70 సంవత్సరాలు ఎంత అవుతుంది అనుకుంటాను. నాకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చింటుందేమో. ఆ టైంలో మా నాన్నగారే పెట్టారండి విగ్రహాలు, ప్రతిష్ట ఆయనే చేసి పూజలు అవి చేయడం అది మామూలుగా భజనలు అని చేయించేవారు, అలా చేసుకుంటూ వచ్చారండి. తర్వాత మా నాన్నగారు పోయిన ఆయన తమ్ముడు మా చిన్నాన్నగారు కూర్చుమంచి వీరరాజు గారిని ఆయన చేయించుకుంటూ ఆయన నేను వెళ్ళడం ఆ రంగులు వేయడం అన్ని చేసి పడవండి. అలాగా చేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని చాలా ఇది అభివృద్ధి చేశారండి. రైతులందరూ కలిసి ఒక 20 లక్షలు పెట్టి ఇలా అభివృద్ధి పెద్దది చేసి చిన్న గుడి ఉండేదండి, అంతా దాన్ని తీసి మార్చి మళ్ళీ డెవలప్ చేసి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. చాలా ప్రోగ్రాంలు ఇప్పుడు ఇదివరకట్టే హరికథలు బుర్రకథలు అన్నీ పెట్టి అన్ని చేసి 9 రోజులు చేసేవారు. మా ఇంట్లో భోజనాలు అవి పెట్టేవాళ్ళు, వచ్చిన వాడికి చెప్పేవాడికి పెళ్ళికి వాళ్ళకి అందరికీ అన్నీ చూసేవాళ్ళం మేము. మాకు కూడా కొద్దిగా ఆస్తి ఉండేది, 5 ఎకరాల పొలం అది ఉండేది, ఏమీ లోటు లేకుండా ఉండేది. దాని మీద అన్నీ చేసి వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మేము చూస్తూ ఉండేవాళ్ళం. మా పేరు మీదే జరిగేదండి, మా నాన్నగారి పేరుని జరుగుతూ ఈ 70 ఏళ్ళ నుంచి మా నాన్నగారు పోయిన తర్వాత మా చిన్నాన్నగారి పేరుని అలా జరుగుతూ వచ్చిందండి. ఇప్పుడు ఆయన చిన్నాన్నగారు కూడా గట్టించిన తర్వాత నా పేరునే జరుగుతుందండి. అన్నీ నేనే చేస్తున్నట్టుగా చేస్తారు. ఆ ఊళ్ళో ఎన్ని గొడవలు ఉన్నా ఆ చవితికి 9 రోజులు ఏ గొడవ ఉండదండి. మొత్తం ఆ చందాలు వసూలు చేయడం చూసుకోవడం అంతా కమిటీ ఏదో ఏర్పడి కొరాడు. మేము అప్పుడు ఆ గ్రామంలో లేకపోవడం కూడా కిటాబుల్లో ఉంటున్నామండి మేము. అవన్నీ వాళ్ళే కుర్రాళ్ళే చూసుకునే వసూలు చేసుకుంటారో డబ్బులు వసూలు పెంచుకోవడం. కొద్దిగా భూమి కూడా ఉందండి ఆ దేవుడికి విప్పినసరికి, దాన్ని మేము సంవత్సరం పంట పంటకి ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ డబ్బు తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ పంటకి మళ్ళీ సంవత్సరం మళ్ళీ మార్చేస్తారు. అలాగే ఆదాయం కూడా ఎంత లెక్కలు వేసి లెక్కల మీద ఆ భూమిని మీ వంశం వారే ఇవ్వడం జరిగిందా? బాగా నాకు అదే అయి ఉండొచ్చు, ఎందుకంటే గుడి కట్టుతున్నప్పుడు ఆ గుడికి జరగాలి అని, మనం ఉన్నా లేకపోయినా జరగాలి అని ఏదో ఒక స్థిరాస్తి రూపంలో ఇవ్వడం అనేది ఆ గుడి కట్టిన ఆ పెద్దలు వాళ్ళు నిర్ణయం చేస్తారు. అయ్యో అలా జరుగుతుందండి. ఇప్పటిదాకా ఏమి తగ్గులు కానీ ఏమి గొడవలు కానీ ఏమి లేకుండా అంతా ఒకటే కమిటీగా ఉంది. ఆ ప్రతి సంవత్సరం అన్నదానం చుట్టుపక్కల పేదాది గ్రామాల వాళ్ళు జనం వస్తారు, 10 బస్తాలు బాధిస్తారండి. పెద్దగా రాష్ట్రంగానే చేస్తారు. పోగరాలు ఏళ్ళు కానీ ప్రతిరోజు భజన చేస్తారు. 9 రోజులు భజనతో కాలక్షేపం చేసుకుంటారండి. చాలా బాగానే చేస్తున్నారండి గ్రామంలో.